ఇక సమాజంలో చదువుకు మించిన ఆస్తి లేదని, అందుకోసం విద్యార్థులు శ్రద్ధతో ఉన్నత చదువులు చదవాలని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని యనుగొండలో సగర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై పురస్కారాలు అందజేశారు. ప్రభుత్వ పథకాల ఫలాలు విద్యార్థులు ప్రజలకు అందేలా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని భరోసానిచ్చారు. ఆ కులంలో వెనుకబడినటువంటి అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి కులాలు కొంచెం బాగున్న వాళ్ళు ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఉండొచ్చు, ఏమి సపోర్ట్ అయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఆ విధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా విద్యలో రాణించి మెరిట్ తెచ్చుకొని ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలనేటటువంటి లక్ష్యంతో ముందు పోవాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అడ్డుకొస్తుంది. ఆర్థిక పరిస్థితులు కనుక లేకపోవడం వల్ల వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోవడమో, లేకుంటే వాళ్ళు అనుకున్నటువంటి చదువులు చదవలేకపోవడమో, ఏదో ఒక చోటు ఇంతవరకు వచ్చినట్టు నాకు చాలు ఏదో చూసుకుందాం అనేటటువంటి కార్యక్రమము జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సభ్య సంఘం తరఫున అటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందించి వారిని ఉన్నతమైనటువంటి విద్యలో చదువుకోవడానికి ప్రోత్సహించి వారి కూడా సమాజంలో వారి సేవను సమాజానికి మరి వారి యొక్క సంఘానికి కూడా అందించినటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం.